फोटो बोके आता दियो श्री किशोर गौड़ जनरल सेक्रेटरी सुब्बू गारु पार्टी अध्यक्ष चंद्रबाबु नायडु गारु आदेश मेरे को राष्ट्र तेलुगुदेश अनुबंध विभाग नियमित मधुचंद्र गुप्ता गारु अदे विधंगा डाक्टर कदिरप्प गारु पार्टी एसएसएल अध्यक्ष नागराज गारु इंका चाला मंदी नियोजकवर्गंलो उंडेटुवंटि अन्नि मंडलाल पार्टी अध्यक्षुलु जनरल सेक्रेटरीलु वच्चारु मुख्यंगा बैरेडिपल्ली मंडलं नुंचि तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरू कूडा ई कार्यक्रमानिकि वच्चारु वारंदरिकी कूडा पेरु पेरुन ना हृदयपूर्वक नमस्कारं రెండు మూడు విషయాలు మాత్రమే సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఈ రోజు చాలా మందికి పార్టీ అవకాశం కల్పించింది అంటే ఇంకా చాలా మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా త్వరలోనే అంటే ఒకే దఫ అందరికీ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి పార్టీలో ఉండదు కాబట్టి కంటిన్యూస్ గా అన్ని కూడా వేసుకుంటా ఆ కమిటీలు గాని జిల్లా పార్టీ గాని రాష్ట్ర పార్టీ గాని జిల్లాల అనుబంధ సంఘాలు గాని నియోజకవర్గంలో అనుబంధ సంఘాలు గాని నియోజకవర్గ పార్టీకి సంబంధించి గాని అన్ని కూడా వేసుకుంటా వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీకి పని చేసేటువంటి వారందరికీ గుర్తింపేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా కూడా తీసుకుపోతున్నాం వాళ్ళ సర్వీసును ఖచ్చితంగా కూడా తీసుకుంటాం ముఖ్యంగా యువకులకు ఈ రోజు ఏదైతే పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూడా యువతకు 40% ఖచ్చితంగా కూడా ఇవ్వాలంటున్నారు దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా యువకు ప్రత్యేకంగా కూడా అవకాశాలు కల్పించి వాళ్ళను కూడా పార్టీలో భాగస్వాములు చేయడానికి తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మూడు సంవత్సరాల దాకా మన మీద పోలీస్ కేసులు వచ్చాయి, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. కొన్నిట్లో కొంతమంది మన సోదరులే కిషోర్ గౌడ్ అన్న ఆడు తోటకాడు ఉన్నాడు, అమర్నాథ్ రెడ్డి పాపం దేశమంతా తిరుగుతూ ఉన్నాడు, వాయికి ఏం కనపడుతుంది అని అనుకుంటే అందరికీ కనపడతాయి. మేమేం ఎక్కడ బయట ఉండేవాళ్ళు కాదు, పలవనేరులో నేను కాపురం ఉండ, కిషోర్ గౌడ్ పైరెడ్డి పల్లెలో కాపురం ఉన్నాడు, మాకేం కనపడకేమిలే, చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం సమయం వచ్చిందాకా. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా క్లారిటీతో మన టీం వర్క్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా క్లియర్ కట్గా ఉంటే అందరికీ మంచిది. సమస్యలు ఎదుర్కొన్నాం. ఈరోజు పార్టీ కార్యకర్తలు చాలామంది రకరకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయినారు, ఆ రోజు పనులు చేయించినాం, డబ్బులు రాలా, ఆస్తుల కాడ ఇబ్బందులు పడినాం,
ఎన్నో సమస్యలు పడ్డారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మళ్ళా అధికారం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఖచ్చితంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అట్లనే మాకు అధికారం వస్తే మేమేమో అందరినీ పొడి చేస్తామని నేను చెప్పడంలే. ఎవడు పొడిచింటే వాడినే పొడిచేది, ఊర్లో అందరినీ మనం పొడిచాల్సిన పనిలే. ఎవడు మనకు ఇబ్బంది కలిగించింటే వాడినే ఇబ్బంది కలిగిస్తాం, అందరినీ మనమే ఇబ్బంది కలిగించడంలే. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలకు అన్యాయం కలిగించే కార్యక్రమాలు మనం చేయం. ఈరోజు ఎవడైతే విర్రవీగి నాకేందో వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ఏందో ఇచ్చేసినాడు, ఈరోజు నేనేం జరిగినా జరిగిపోతుందంటే ఎన్ని రోజులు జరుగుతుంది, 3 ఏళ్ళు అయింది, పొద్దు 3 గంటలు అయింది, ఇంక ఉండేది 2, 2.5 గంటలు, మళ్ళీ ఎట్లా పోతుంది, పొద్దుకోకపోతుంది, మళ్ళా తెల్లారితో పొద్దు పుడుతుంది, పొద్దు పుడితే మళ్ళీ ఉండవు. కాబట్టి అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పార్టీకి సంబంధించి ఏ కుటుంబాలు అయితే నష్టపోయినాయో, ఏ కుటుంబాలకు అయితే నష్టాలు జరిగినాయో, ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో వాళ్లకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ఒకటే ఈరోజు మీకు చెప్తా ఉన్నా, నేనున్నంత వరకు ఆ కార్యక్రమాన్ని చేసే నేను రాజకీయాల నుంచి విరమిస్తాగా ఖచ్చితంగా క్లారిటీతో మనస్ఫూర్తిగా ఓపెన్గా మనం అన్ని కార్యక్రమాలు చేయాలా. రకరకాలైనటువంటి సమస్యలు మనకు అన్ని క్లియర్గా వచ్చేటప్పుడు ఇందులో ఉంట భయం లే, ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మనం ట్యూనప్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అధికారం వచ్చి తీరుతుంది, మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతాడు. యా ఊర్లోనే ఈరోజు అసలు చెప్పాలని సరిగ్గా ఎన్ని రకాలు చెప్పాలో అన్ని జరుగుతూ ఉన్నాయి. ఒక రకమైన సమస్యలు కాదు, అసలు ఇంట్లో కుక్కర్లో మన రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, రకరకాల సమస్యలతో ఎదుర్కొన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, అది పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోయిందని ప్రచారాలు చేశారు. మనలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఇంట్లో నుంచి తలుపు కాపక్క కాలు పెడితే ఎట్లున్నా ఏమో, రావచ్చునో రాకూడదో, వస్తే ఏం జరుగుతుందో అని చెప్పి చాలామంది భయపడి కూడా ఉన్నారు. 3 ఏళ్ళలో కడపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడే ప్రజల్లో కింద గ్రౌండ్ రియాలిటీ సత్యమవుతా ఉన్నాయి. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి మహానాడు కార్యక్రమం, దాన్ని చూశారు మొత్తం రాష్ట్రం అంతా. ఇప్పుడు నిజమైన కార్యకర్తలు ఉన్నారు, సమయానుకూలంగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది గతంలో మనం చూసాం. అట్లనే ఊరిని నేను రావద్దనే చెప్పను, వ్యతిరేకించను. తెలుగుదేశం పార్టీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అందరూ కావాలా, కొత్తగా వచ్చే వాళ్ళని కూడా తీసుకోవాలా, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మనం పార్టీలో తీసుకోవాలనే కానీ వస్తానే భూతాన్ని ఎక్కించుకునే కార్యక్రమం మాత్రం ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అక్కడక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఆ కన్ఫ్యూజన్ ఎవరికీ అవసరం లే. వస్తే ఎన్నికల కూడా వాడుకుంటాం, పనిచేయించుకుంటాం. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది వాళ్ళకి చేస్తాం, అట్లనే మనమే వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయము, నష్టం కలిగించాం. అట్లనే కొత్తగా 4 సంవత్సరాలు ఆడనుభవించి కొడుకు జామకాడ సందకాడ పోయి వాళ్ళ ఇళ్ళ కాడకు పోయి మళ్ళీ టైం వస్తూ ఉంది, కానీ మన ఇంటి వరకు వస్తే అది కరెక్ట్ కాదు. గతంలో జరిగినాయి, ఇంకా అటువంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదని ఆ క్లారిటీ మీకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపు భవిష్యత్తులో నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పా, బైరెడ్డిపల్లి మండలంలో ఎప్పటి నుంచేనో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉండేటువంటి మండలం. అక్కడ మనకు ప్రధానమైనటువంటి సమస్య మన ప్రతిపక్ష వాళ్ళతో లేవు, మనకు ఎప్పుడూ సమస్యలు లేవు. ఇంతకుముందు నిన్నంతా ఇంట్లోనే, ఈ ఇంట్లో ఈ రూమ్లో నుంచి ఆ రూమ్ లేకొస్తే వాడు పొడొస్తాడు, ఆ రూమ్లో నుంచి ఈ రూమ్ లేకొస్తే ఈడు పొడొస్తాడు, అన్నీ మన ఇంట్లోనే జరిగిపోతాయి. ఇంకా బయట పోయి ఎవరిని పొడిచే పరిస్థితి? ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినాము, ఏమి కర్మ బట్టి అతనికి మనం ఓట్లు వేసినామో, ఎందుకు మనం ఆ రోజు తప్పు చేసినామనే పరిస్థితి
ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు కానీ నాయకులు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎలక్షన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్లు నడుపుకున్నారు. ఈరోజు ఆ గెలిచిన వాళ్ళు ఎవరైనా శుద్ధంగా ఉన్నారంటే ఏ సర్పంచ్ను పోయి కదిలించినా రెండు రోజులు ఏడుస్తాడు. ఒకరోజు కాదు, ఈ పొద్దు కదిలిస్తే రెండు రోజులు నిలపకుండా ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఏ ఎంపీడీసీని కదిలించినా ఏడుస్తాడు, ఏ కౌన్సిలర్ని కదిలించినా ఏడుస్తాడు. అంతా సింగిల్ పాయింట్ ప్రోగ్రామే. ఇసుక ఓడే అమ్మల్లా, మందు ఓడే అమ్మల్లా, తల్లి ఓడే అమ్మల్లా, ఎవరికి కార్యకర్తలకు పనేలా. అన్ని రకాలుగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు. ఈసారి మనమేం కాదు చేయాల్సింది, ఆ కార్యక్రమాన్ని వెళ్ళిపోతారు. రేపు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కానీ ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమాలు, ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎక్కడ మీ ఊర్లో నలుగురు చేరినా ఈరోజు ప్రతి ఒక్కరు బైరేడు పల్లికి వస్తారు. బైరేడు పల్లిలో తెల్లారితో లేస్తే 7 గంటలకంతా మనం బైరేడు పల్లి చూసుకొని మళ్ళీ ఇంటికి పోతాం. ఆడ కూర్చున్నప్పుడు ఆ టీఎంగల్ కాడ కూర్చుంటే ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడారంటే పూర్తిగా కూడా అది మౌత్వం అవుతూ వెళ్ళిపోతుంది. ఏం జరుగుతూ ఉందో, కనీసం ఇంతకు ముందు మనం మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉండవని అడిగేవాడు ఉన్నాడు. ఈరోజు ఆ పార్టీ వాళ్ళ నిజమేనప్ప అనే గారికి ఈరోజు ఉండే పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళ పేపర్ అన్నా చదివే పరిస్థితి లేదు. ఈరోజు సాక్షి పేపర్లో ఆ ఏడైనా షాపుల్లో వేస్తా ఉంటే ముందంతా ఉచితంగా ఇంటింటికే చదివించలేదు తప్పులంతా. ఈరోజు ఆ సాక్షి పేపర్ పొద్దున్నే ఎట్లేస్తే సాయంత్రం దాకా అట్లే ఉంటుంది. మడత కూడా ఎవడిపోయే పరిస్థితులు, అంటే నీ కథ అయిపోయింది అడిగి నువ్వు అన్ని తప్పులు చెప్తా ఉన్నావు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ముందుకు రండి. ఖచ్చితంగా కూడా మనం రాబోయే కాలంలో భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా ఇంకా 15-20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు ఆయనే ముఖ్యమంత్రి, ఇంకెవరు ముఖ్యమంత్రి అనే పరిస్థితి కూడా కనపడదు. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ఈరోజు ఏదైతే కిషోర్ చెప్పినాడో ఆ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని కూడా దయచేసి మీరందరూ కూడా కొంత ఇంట్రెస్ట్ తీసుకొని పార్టీకి సంబంధించిన నాయకులు ఈ గంగజాతర దినము ఉంటాయి పొద్దున్నీ ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై రోజులో పార్టీకి మీరు వెలవెలలా మాకు అందుబాటులో ఉండి పార్టీని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే మాది కొంచెం వేరే మండలాలతో కలుపుకుంటే మాది కొంచెం ఆర్థికంగా కొంచెం భేద మండలము. ఏం సార్, ఇక్కడ మాకు నమస్కారం. ఈరోజు నా పైన నమ్మకంతో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమరన్న గారు ఒక బాధ్యతను నాకు అప్పగించారు. తప్పకుండా నా పైన పెట్టినటువంటి బాధ్యతను శక్తి వంచన లేకుండా అన్ని మండలాల అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అలాగే ఎస్ఎస్ఎల్ నాయకులు కానివ్వండి, అందరినీ కలుపులుగా కలుపుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో ఎస్సీల కొరకు ఏ స్కీములు పెట్టి ఎస్సీల్ని అభివృద్ధి చెందించిందో ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ మనం గెలిపించుకొని ఎస్సీల అభివృద్ధికి ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ఎస్సీలకి ఏమాత్రం కూడా మంచి చేయలేదు, మేలు చేయలేదని ఒక లోతైన ఒకటి అర్థాన్ని ఎస్సీలు అందరూ దృష్టికి మేము తీసుకెళ్ళి నియోజకవర్గం అంతా కూడా తిరిగి అమరన్న గారి గెలుపు కోసం సాయశక్తులు కష్టపడి రాబోయే రోజుల్లో మంత్రిగాను ఎమ్మెల్యేగాను అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్న తీరుకు కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరన్నా.